Hi guys, this is Vamsi and welcome to our channel. నేను మీకు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ది లార్జెస్ట్ సింక్ హోల్ అయిన జియోజాయ్ టియాంకాంగ్ గురించి చెప్తాను. దీనిని జియోజాయ్ హెవెన్లీ పిట్ అని కూడా పిలుస్తారు. ఈ సింక్ హోల్ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత లోతైన సింక్ హోల్. ఇది ఫెన్జీ చాంకింగ్ మున్సిపాలిటీలోని చైనాలో ఉంది. అయితే ఈ జియోజాయ్ టియాంకాంగ్ సింక్ హోల్ 626 meters లాంగ్, అంటే 2054 అడుగుల పొడవు, 537 meters వైట్, అంటే 1762 అడుగుల వెడల్పు, అండ్ ఇది దాదాపుగా 511 meters నుండి 662 meters లోతు ఉంటుంది. అయితే ఎగ్జాక్ట్ కౌంట్ అనేది క్లియర్గా ఇప్పటి వరకు ఎవరూ మెజర్ చేయలేదు. అంటే దాదాపుగా 1677 నుండి 2172 అడుగుల లోతు ఉంటుంది అంటున్నారు. ఇది చుట్టూ ఒక నిలువ గోడలతో ఉంటుంది. ఈ గోడలు ఎలా వచ్చాయంటే అక్కడికి నదులు వెళ్లడం వల్ల ఈ గోడలు ఏర్పడ్డాయి. ఈ సింక్ హోల్ చుట్టూ మరియు ఈ సింక్ హోల్ లోపల కూడా పూర్తిగా లైమ్ స్టోన్ సున్నపురాయి మాత్రమే ఉంటుంది. దీనివల్ల మనకి వర్షాకాలంలో ఈ సింక్ హోల్ ఎంట్రన్స్ దగ్గర వాటర్ఫాల్ జలపాతం కూడా వస్తుంది. దీని లోపల ఒక భూగర్భ నది కూడా ఉంది. ఇప్పటికీ ఆ నది ప్రవహిస్తూనే ఉంది. అయితే ఇది అంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ సింక్ హోల్ని 1994 ఒక బ్రిటిష్ సోల్జర్ కనుక్కున్నారు. కానీ అక్కడ ఆ ప్లేస్కి దగ్గర ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇది కొన్ని శతాబ్దాలుగా ఉంది అని చెప్తున్నారు. దాదాపుగా 128,000 సంవత్సరాల పురాతనమైనది అని ఈ సింక్ హోల్ అని చెప్తున్నారు. సైంటిస్టులు కూడా ఇదే చెప్తున్నారు. కానీ ఇది ఎప్పుడు ఇలా అయ్యింది, దీనికి కారణాలు ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా కనుక్కోలేదు. ఈ సింక్ హోల్ గృహలో నది ఉంది అని చెప్పాను కదా, అది 8.5 kilometers పొడవు ఉంటుంది. ఇది టీమాన్జింగ్ ఫిషర్ గార్జ్లో మొదలై వింకాంగ్ నదికి ఎగువ ఉన్న కొండలోకి చేరుతుంది. అలా ఆ కొండకి వెళ్ళిన తర్వాత కొండ మీద నుండి 13 జలపాతాన్ని తయారు చేస్తుంది. ఈ నది ద్వారానే ఈ సింక్ హోల్ని బ్రిటిష్ సోల్జర్లు మరియు చైనా కేవ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు కనుక్కున్నారు. బట్ ఇది ఎలా ఏర్పడింది, ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది అనేది ఎవరూ కూడా కనుక్కోలేదు. ఇప్పటికీ ఎవరికీ కూడా తెలియదు. ఈ సింక్ హోల్లో 1285 రకాల అతి పురాతనమైన చెట్లు ఇందులో ఉన్నాయి. ఈ చెట్లలో గింకో అనే మొక్క కూడా ఉంది. ఈ గింకో ఏంటంటే నార్మల్గా విత్తనాలు వేస్తే ఈ మొక్క పెరగదు, ఆటోమేటిక్గా నేచర్లోనే పెరుగుతుంది. ఈ గింకో ఎన్ని సంవత్సరాల పురాతనమైన మొక్కో తెలుసా, దాదాపుగా 270 మిలియన్ సంవత్సరాల పురాతనమైన మొక్క. ఇది ఈ సింక్ హోల్లో ఉంది అంటే మనం గెస్ చేయొచ్చు ఇది ఎప్పుడు ఏర్పడింది అని. అలానే ఇందులో క్లౌడెడ్ లెపర్డ్ మేఘాల చిరుత కూడా దొరికింది. అంటే దాని యొక్క బాడీ పార్ట్స్ అనేవి ఈ సింక్ హోల్లో దొరికాయి. ఈ చిరుత కూడా 19వ శతాబ్దానికి చెందిన చిరుత. మొట్టమొదటిగా దీనిని 1921 ఎడ్వర్డ్ గ్రిఫిన్ అనే ప్రకృతి శాస్త్రవేత్త ఈ క్లౌడెడ్ లెపర్డ్ ఉంది అని కనుక్కున్నాడు. కానీ 19వ శతాబ్దపు స్టార్టింగ్లో ఈ చిరుతని లండన్కి తీసుకువచ్చారు. సో అప్పటి వరకు దీనిని ఎవరూ కూడా చూడలేదు, జస్ట్ ఉంది అని మాత్రమే తెలుసు. అదే ఫస్ట్ టైం ఈ చిరుతని మనుషులు చూడటం. మరియు ఈ సింక్ హోల్లో ఇంకో అతి పురాతనమైన చైనీస్ జైంట్ సాలమాండర్ అయిన ఆండ్రియాస్ డేవిడైనాస్ ఆంఫిబియన్ కూడా దొరికింది. ఆంఫిబియన్ అంటే ఉభయచరాలు. ఈ ఆండ్రియాస్ డేవిడైనాస్ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద సాలమాండర్ మరియు అతిపెద్ద ఆంఫిబియన్, అండ్ ఆల్సో దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ఆంఫిబియన్ ఇన్ ది వరల్డ్. ఇది 2008 అంతరించిపోతున్న జాతులలో టాప్ 10 ప్లేస్లో ఒకటిగా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతరించిపోయాయి, బట్ ప్రజెంట్ మాత్రం 50,000 మాత్రమే ఉన్నాయి, అది కూడా చైనాలో మాత్రమే ఉన్నాయి. సో ఇంత అత్యంత పురాతనమైన ప్లాంట్స్, స్పేసెస్ అండ్ ఆంఫిబియన్స్ ఈ సింక్ హోల్లో దొరికాయి అంటే ఈ జియోజాయ్ టియాంకాంగ్ సింక్ హోల్ అనేది దాదాపుగా 200,000 సంవత్సరాల పురాతనమైనది అనేది మనకి అర్థమవుతుంది. కానీ ఇప్పటి వరకు ఇది ఎంత పురాతనమైనది, ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది అనేది ఇప్పటి వరకు ఎవరూ కనుక్కోలేదు అండ్ చెప్పలేదు. The largest and deepest sinkhole in the world is Xiaozhai Tiankeng, and this is the most mysterious sinkhole in the world. Idi oka popular tourist destination kuda, adventure tourism ki idi oka popular spot. Ela ante ikkada tourism ki vellina vallaki interest unte
కేవింగ్, ర్యాప్లింగ్, ఎక్స్ప్లోరింగ్ నియర్ కేవ్స్ అండ్ ఫారెస్ట్ ఇలాంటివి అన్నీ కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది చేయాలి అనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి, ఎందుకంటే ఇది చాలా డేంజరస్, ఎందుకంటే ఇది చాలా హైట్ కాబట్టి లోతుగా ఉంటుంది, చుట్టూ రాళ్ళు ఉంటాయి కాబట్టి కింద పడ్డారు అనుకోండి డైరెక్ట్గా అస్సామే, బ్రతకడం అనేది చాలా కష్టం. ఈ జియోజాయ్ టియాంకోంగ్ని ఒక న్యాచురల్ వండర్ లాగా చూస్తారు, ఎందుకంటే ఇది తయారు చేసింది కాదు, దానికే అదే ప్రకృతిలో నుంచి పుట్టింది కాబట్టి. సో ఇది గాయస్ ఈ ప్రపంచంలోనే ది లార్జెస్ట్ అండ్ డీపెస్ట్ సింక్ హోల్ అయిన జియోజాయ్ టియాంకోంగ్ యొక్క ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎందుకు చేశాను అంటే ఇలాంటిది ఒకటి ఉంది అనేది చాలామందికి తెలియదు, మరియు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద సింక్ హోల్ అనేది ఉంది అనేది చాలామందికి తెలియదు. సో తెలిసేలా చేయాలి అని ఈ వీడియో చేశాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఈ సింక్ హోల్ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీ ఇన్ ది వరల్డ్ కాబట్టి ఈ జియోజాయ్ టియాంకోంగ్ గురించి చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ వీడియోపై మీ ఒపీనియన్ని మాకు కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టండి, ఎందుకంటే నోటిఫికేషన్ కోసం. మా నుండి అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.